నర్సి ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మన కూటమి ప్రభుత్వం ఇలాంటి ఒక రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించారు. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. గెలుపోటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు. నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. 40 రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు. ఈ 40 రోజుల్లోనే నాకు సుమారుగా 99,433 ఓట్లు పడ్డాయి, దగ్గర 100,000 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ 2,400 ఓట్లతో ఓడిపోయాను. గెలుపోటములు అనేది సహజం. ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది. వైసీపీ 25,000తో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని 40 రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు. ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు. అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి. నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి. అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను. మీరు నన్ను 40 రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి. నేను చాలాసార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను, ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఓడిపోయాక కూడా నేను దర్శిలోనే ఉంటాను, దర్శి ప్రజలకు అండగా ఉంటాను. ఎంతోమంది చాలా బాధపడుతున్నారు. అందరూ ధైర్యం ఉండండి. రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా దర్శి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను. పైన మోడీ గారు ఉన్నారు, బీజేపీ సహకారం ఉంది. మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా మాకు బీజేపీ పూరందేశ్వరి గారు సుపరిచితులు. కేంద్ర సహకారం ఉంది, రాష్ట్ర సహకారం ఉంది. నేను దర్శిలో మాటిచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను, ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ ఎంతో కష్టపడ్డారు. 40 రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగాము. నేను ఈ 5 ఏళ్లలో ఇంకా కష్టపడతాను. ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది. దర్శిలో జూలై 1 డాక్టర్స్ డే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము. ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, దర్శి ప్రజల కోసం, ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను. ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు, మహిళలకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను. అందరూ ధైర్యంగా ఉండండి, ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను.